కేవలం రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించి గతంలో నెల రోజుల క్రితం ప్రభుత్వం జీవో నెంబర్ 398 ను విడుదల చేసింది. ఇది ఈ జీవో వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కారణం ఏదైనా రైతులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైనా కానీ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి వాళ్ళు నేరుగా ఎక్కడైనా ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా కానీ నేరుగా అమ్ముకునే అవకాశం లేకుండా ఈ 398 జీవోలో పేర్కొన్నారు. ఎక్కడైనా భూములు అమ్మాల్సి వస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎండిఓ పర్మిషన్ కానీ రెవెన్యూ డివిజనల్ స్థాయి లేఅవుట్లు అయితే రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారులు చెప్పి నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 398 మీద స్వయంగా ప్రభుత్వంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అంతేకాకుండా ఈ జీవో విడుదల చేసిన తర్వాత దాదాపు ఈ నెల రోజులుగా కూడా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద దీని మీద ఈ జీవో వివాదాస్పదంగా మారడంతో జీవో విడుదల చేసినటువంటి 2 రోజులకే మళ్ళా దాన్ని అభ్యాస్ లో పెడుతూ ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి కెవి కృష్ణమూర్తి ఒక సర్క్యులర్ కూడా పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల రోజులుగా ఈ జీవో మీద స్టడీ చేసి వచ్చేటటువంటి అసలు ఈ జీవో వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వం ఈ రోజు కొత్తగా మరో జీవోని విడుదల చేసింది. ఏదైతే గతంలో విడుదల చేసినటువంటి 398 జీవో ఉందో ఆ జీవోను నిలుపుదల చేస్తూ తాజాగా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు చేసింది. సో ఈ 398 జీవో నిలుపుదల వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఎవరైనా కానీ స్థలాలు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కానీ గతంలో ఏ మాదిరి అయితే ఛాన్స్ లేదు అదేవిధంగా మొత్తం క్రయ విక్రయాలన్నీ కొనసాగించుకోవచ్చు అని చెప్పి ఈ రోజు విడుదల చేసినటువంటి జీవోలో పెరిగింది. సో మొత్తానికి వివాదాస్పదంగా మారినటువంటి జీవో 398 రద్దు వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ రైతులకు కానీ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రా.